శ్రీమతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి అయిన కుంభ రాశి వారికి 2024 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమి లోపు యమగండం పొంచి ఉంది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారిపోనున్నది. కుంభరాశిలో పుట్టిన వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి కుంభరాశి వారికి ఈ మాఘ పౌర్ణమి లోపు ఎటువంటి యమగండం అనేది పొంచి ఉంది, అలాగే ఏ విషయాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది, అదేవిధంగా ఈ రాశి వారికి జీవితంలో జరగబోయేటటువంటి ఆ 3 అతిపెద్ద సంఘటనలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 నక్షత్ర పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కుంభరాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇప్పటి వరకు చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభరాశిలో పుట్టిన వారికి సూర్య భగవానుని ప్రభావం వల్ల సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క వాక్చాతుర్యం మరింతగా మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడేటటువంటి విధానం అనేది ఎదుటివారిని ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ యొక్క వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరింతగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా కుంభరాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలవంతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ మాఘ పౌర్ణమి లోపు కుంభరాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని విధంగా మారబోతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలు ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు. కుంభరాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభిస్తాయి. కాకపోతే ఎప్పుడు కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ప్రయాణించాలి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి క్రమశిక్షణ సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఇక ఈ కుంభరాశి వారిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. ఇక ఈ కుంభరాశి వారు అంటే కఠిన స్వభావాలు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తారు. తద్వారా ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుంభరాశి వారితో ఎలా అయినా సరే పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. ఈ రాశివారు ఇతరులకు మంచి చేసి ఇప్పటికీ కూడా దాన్ని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ కూడా వీరికి సంఘంలో గుర్తింపు అనేదే ఉండదు. కుంభరాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో వీరి యొక్క అంచనాలు 100% నిజమవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక కుంభరాశి వారి జీవితంలో వారి స్నేహితులతో అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి యొక్క జీవితంలో ఎప్పటికీ
మర్చిపోనిదిగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారు రాజకీయాలు బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యంలో కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతారు. ప్రజలలో మీ మీద ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసమే శ్రమిస్తాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని ఈ రాశి విద్యార్థుల యొక్క కళ నెరవేరుతుంది. ఇక ఈ సమయంలో మీ విదేశీ ప్రయాణాలు సఫలీకృతమే కాకుండా మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు మీకు లభిస్తాయి. కుంభరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసే వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు విడవకుండా కష్టపడతారు. కుంభరాశి జాతకులు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా, అలాగే వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి ఈ రాశి వారికి ఎంతో మానసికమైన ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది కుంభరాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితుల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం అనేది ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా కుంభరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి ఈ రాశి వారికి వారు చెప్పిందే నిజం అనే భావన కలుగుతుంది. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరిని మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతూ ఉంటారు. ఇక కుంభరాశి వారు కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఈ సమయంలో వీరికి పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసుల్లో పై అధికారులకు మీకు పనుల విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల ఎదురు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం చాలా మంచిది. అంతేకాకుండా మీ యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను ఒప్పించే విషయంలో బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తవు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ యొక్క స్థిర చరాస్తులను అభివృద్ధి కూడా చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టిన ప్రతి చోట మీకు అనుకూలమైన లాభాలు వస్తాయి. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల కుంభరాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది. సూర్య భగవానుని అనుగ్రహం వల్ల కుంభరాశి వారికి వ్యాపారం పరంగా ఈ సమయంలో మంచి రోజులు రానున్నాయి. వీరికి వ్యాపారం పరంగా ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే కుంభరాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను పొందుకుంటారు. ఇక నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక కుంభరాశి వారికి ఎంతో కాలంగా సంతానం కలగక బాధలు పడేవారికి ఈ సమయంలో ఆ బాధలు తొలగి సంతానం కలుగుతుంది. అలాగే మీ యొక్క సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా గ్రహ మార్పిడి కారణంగా ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న పెళ్లిలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వారికి ఆ ఇబ్బందులు అన్ని కూడా తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. ఇక మీ జీవితంలోకి భాగస్వామిగా వచ్చిన వ్యక్తి ద్వారా మీకు ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు. ఇక ఆరోగ్యం పరంగా కుంభరాశి వారికి జలుబు, గొంతుకు సంబంధించిన బాధలు, కీళ్ళ నొప్పులు, దంతాల సమస్యలతో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం కుంభరాశి వారు సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. యోగా, వ్యాయామం, మెడిటేషన్ ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. మరిన్ని సత్ఫలితాల కోసం కుంభరాశి వారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. చూసారు కదండి,
2024 ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమిలోపు కుంభరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయే 3 అతిపెద్ద సంఘటనలు ఏమిటి, ఇక ఏ విషయాల్లో కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.